कृष्णा जिला विजयवाड़ एनएसआर होटल फंक्शन हाल यूनाइटेड एनजीओ एसोसिएशन मरियु निफा स्टेट मेंबर्स ब्लड डोनेशन अवगाहन क्यांप निर्वहिंचडं जरिगिंदी। ఈ క్యాంప్ కు అనేక జిల్లాల నుంచి ఎన్జీఓలు పాల్గొన్నారు। ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అమరవీరుల దినోత్సవం ద్వారా బ్లడ్ క్యాంప్ ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించి అవసరమైన వారికి బ్లడ్ అందించడమే ముఖ్య ఉద్దేశంగా ఈ మీటింగ్ సారాంశమన్నారు। ఈ సమావేశంలో నిఫా చైర్మన్ ప్రీతిపాల్ సింగ్, రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీధర్, ఎన్వైకే సీతారాం, యునైటెడ్ ఎన్జీఓ రాంబాబు, నిఫా స్టేట్ మెంబర్స్ కృష్ణదేవరాయ, యూత్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్, అనంతపురం జీవన్ కుమార్, సన్షైన్ ఈవెంట్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు। మన ఏపీకి వచ్చిన సందర్భంగా ఏపీ ఎన్జీఓ స్వచ్ఛంద సంస్థల తరపున కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। యావర్ భారతదేశంలో కరోనా వల్ల బ్లడ్ కలెక్షన్ క్యాంప్స్ తగ్గిపోయిని, బ్లడ్ లేక హాస్పిటల్స్ అన్ని నిర్వీర్యమైపోయిని, యావత్ భారతదేశంలో అందులో భాగంగా నిఫా వారు మొత్తం యావత్ 29 రాష్ట్రాల్లో కూడా బ్లడ్ క్యాంపులు 23 ఈ మార్చి 23వ తేదీ యూత్ డే సందర్భంగా క్యాంప్స్ కలెక్ట్ చేసి బ్లడ్ డొనేషన్ కలెక్ట్ చేయడానికి కార్యక్రమం చేపట్టిన భాగంలో మన రాష్ట్రానికి రావడం జరిగింది। అందులో భాగంగా రెడ్ క్రాస్ సొసైటీ, నేను ఎక్స్ కాపర్ట్ మాట్లాడి ఎన్జీఓస్ ప్రెసిడెంట్గా మేమంతా పనిచేసి మొన్ననే మన ముఖ్యమంత్రి గారి బర్త్డే సందర్భంగా బ్లడ్ డొనేషన్ కలెక్ట్ చేయడం జరిగింది। బ్లడ్ తక్కువ ఉండటం వల్ల ముఖ్యమంత్రి గారి బర్త్డే రోజు యావత్ రాష్ట్రంలో బ్లడ్ డొనేషన్ కలెక్ట్ చేసి యావత్ ఆంధ్రప్రదేశ్లో ఫుల్గా బ్లడ్ బ్యాంకులన్నీ బ్లడ్తో నిండిపోయినాయి। అందులో భాగంగా ఇవాళ యావత్ భారతదేశంలో కరోనా వల్ల ఎఫెక్ట్ అయిన సందర్భంగా ఈ నిఫా వారు యావత్ భారతదేశంలో వచ్చే మార్చి 23వ తేదీన బ్లడ్ క్యాంప్ ఆర్గనైజేషన్ చేస్తున్నారు। ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఇస్ గ్లాడ్ టు అసోసియేట్ విత్ నిఫా అసోసియేషన్స్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ రిగార్డింగ్ దిస్ బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్। నిఫా ఈజ్ ప్లానింగ్ టు ఆర్గనైజ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆన్ 23rd మార్చ్। Indian Red Cross Society, especially Andhra Pradesh State Branch, is organizing large blood donation camps, and every year we are collecting more than 90,000 blood units. As Prithpal Panuji said, there is shortage of blood in the state and the country. On that occasion, they are planning to conduct blood donation camp on 23rd March. It is very essential because because of the COVID, there is a shortage of blood throughout the country. So now, slowly it is picking up. But in the summer time, again, there will be a shortfall of blood donation. So I congratulate NIFA voluntary organization for coming forward to conduct this blood donation on 23rd March. Because during summer months, there is vacation for colleges and schools, there will be lack of blood donors, so many people will be suffered with the lack of blood. So NIFA came forward and they are planning to collect more than 1 lakh units on that day. So we hope Indian Red Cross Society and all other blood banks will have a sufficient blood units and can cater all the needy people. Last month, especially before last month, we have collected 9,287 units in a single day on 21st December, on the eve of our Chief Minister's birthday. So like that, we hope we'll get many number of donors and come forward and donate blood. Thank you very much. Thank you.